యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు మేము నూకలు తింటామో, మీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం ముందరుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జెడ్పీటీసీ దోమకొండ మండల పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో పండించినటువంటి యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు నేను రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా రైతులే. గతంలో స్వతంత్రం వచ్చి నుంచి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏ ప్రధానమంత్రి ఉన్నా ఏ రాష్ట్రంలో పండినటువంటి పంటలను 100% ఎఫ్సీఐ ద్వారా కొనేది. అది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే మొన్న బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి వరకు కూడా ఎన్నడూ కూడా కొనమని చెప్పలే. ప్రతిసారి ప్రభుత్వం కొన్నది కేవలం నరేంద్ర మోడీ గారే. ఈ సంవత్సరం నేను కొనను అని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన ప్రధానమంత్రి పదవిని ఇలా రాజకీయం మయం చేసి ఇలా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ అవకాశాన్ని హక్కును కోల్పోతే, ఎఫ్సీఐ ద్వారా కొనాలనే హక్కును మనం కోల్పోతే, భవిష్యత్తులో మన తెలంగాణలో పండే యాసంగి వడ్లను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొనది. అందుకే ఆ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలనే ఉద్దేశంతోనే ఇలా టీఆర్ఎస్ పార్టీ గత 15 రోజుల పెద్ద ఎత్తున పోరాటాలు వివిధ రూపాలను నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి మీద ఇలా నల్ల జెండాలు ఎగిరేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలను కూడా కాలబెట్టడం జరిగింది. నేను ఈ రోజుకైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి యాసంగి వడ్లను కొనాలని తెలంగాణ రైతులు పండించిందని కోరుతా ఉన్నాం. లేకపోతే 11వ తారీఖు నాడు ఢిల్లీ రాజధాని నడిబొడ్డున ధర్నా చేసి రాష్ట కేబినెట్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు అందరం వెళ్లి ఢిల్లీ మెడలు వంచైనా మన హక్కును కోల్పోకుండా తెలంగాణలో పండించిన యాసంగి వడ్లను కొనేదాకా పోరాటం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో మన హక్కును కోల్పోకుండా మేము డిమాండ్ చేస్తూ పోతాం. ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చి వడ్లు కొనే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఒక రాష్ట్రం మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించిన రైతురంగం ఎక్కడ లేదు. దీన్ని గుర్తించైనా కేంద్రం ఇలా దిగి రావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఈ యాసంగి వడ్లను కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా గ్రామాలలో ఖచ్చితంగా బీజేపీ నాయకులను, బీజేపీ ఎంపీలను నిలదీసే రోజులు ముందుంటాయి. వాళ్ళకు అడుగడుగున అడ్డంకులు ఎదురుపడతాయని రైతాంగమే ఎదుర్కొని వాళ్ళకు తగిన బుద్ధి చెప్తానని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి యాసంగి వడ్లను కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.